శ్రీ హరే కృష్ణ, ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థ రూపంలో ఉన్నది నిజంగా నువ్వే కదా. ధర్మ అర్థ కామ మోక్షము నువ్వే. ఇవి ఒకటొకటిగా వెళ్ళి ఒక్కొక్కటొకటి అనుభవించుకొని వెళ్ళినప్పటికీ నాలుగు నువ్వేనే, వాటి ఫలం కూడా నువ్వే. నిన్ను కోరుకునే వివేకవంతులు అంతటినీ విడిచిపెడతారు. నిన్ను ఎవరెవరు కోరుకుంటారో, వాళ్ళు ఏది భ్రమించి పట్టుకున్నారో ఇంతే అని, వాళ్ళది లిమిట్గా ఉంది వాళ్ళది, ఆ లిమిట్ అంతా వదిలేశారు. వాళ్ళు అదే పెద్దది అనుకొని పట్టుకున్నారు ఒక భ్రమభ్రాంతిని. అటువంటిది నిన్ను ఆశ్రయించటానికి ఏది పెద్దదని పట్టుకున్నారో, ఏది సర్వస్వం అని పట్టుకున్నారో దాన్ని కూడా వదిలేశారు వాళ్ళు. నిన్ను పట్టుకున్నారు, వాళ్ళకి అదే పెద్దది. ఒక కప్ప ఉంటుందనుకోండి, ఒక చిన్న బావిలో మొత్తం అదే పెద్దది అనుకుంటుంది. చెరువు చూస్తే అప్పుడు పెద్దది, సముద్రం చూస్తే ఇంకా పెద్ద, తర్వాత ఆశ్చర్యపడుతుంది అది. అట్లా ఆ కప్పకు కూపమండూకలాగా అంతటితోనే ఉండిపోతుంది అది. నాకు ఇదే సముద్రము, నాకు ఇదే సర్వస్వము, ఎంత పెద్ద బావి ఇది అని బయటకు వస్తుంది అది. బయటకు వచ్చారు వాళ్ళంతా కూడా, అందుకని నిన్ను పట్టుకున్నారు. సముద్రంతరా సముద్రంలాగా ఉండే బ్రహ్మాండ రూపమైనటువంటి నిన్ను పట్టుకున్నారు స్వామి, అందుకని దాన్ని వదిలేశారు. ఇంతవరకు ఆ కప్ప బావినే బ్రహ్మాండము సముద్రము అనేటువంటి కప్ప దాన్ని వదిలేసింది. ఎందుకంటే నువ్వు కనపడ్డావు, నిన్ను ఆశ్రయించడానికి వచ్చింది ఇది. అందుకనే ఇంతవరకు బ్రహ్మాండం అని పొగిడింది ఎన్నో జన్మలు. అక్కడే పుట్టి కొడుకుగా పుట్టి అక్కడే ఉండి దాన్నే సముద్రం మొత్తం అనుకొని ప్రపంచం అనుకుంది. సముద్రం తెలియదు కదా, మొత్తం ప్రపంచమంతా అదే అనుకుంది. ఒక్కరోజు దేనికో అకస్మాత్తుగా బయటపడినప్పుడు కనపడినటువంటి ఈ చెరువు కన్నా పెద్ద సముద్రం కనపడి అప్పుడు ఆశ్చర్యమే దాన్ని పట్టుకుంది. అట్లా స్వామి, భ్రమపడి ప్రపంచమే అది అని పట్టుకున్న వాళ్ళందరూ కూడా వదిలేసి నిన్ను పట్టుకున్నారు. వివేకవంతులు అంతటినీ విడిచిపెడతారు కదా. సర్వధర్మ పరిత్యజ్య, అన్నీ వదిలేసి నన్ను అనుసరించు అంటే దీని అర్థం అదేనే. మొత్తము నన్ను అనుసరించు అంటే ధర్మాలు ఆచరించవద్దు అని చెప్పలేదు అక్కడ. నువ్వు ధర్మాలు స్వధర్మాన్ని ఆచరించొద్దు అని చెప్పలేదు అక్కడ. నువ్వు దేన్ని పరమాత్మని పట్టుకున్నావో, దేన్ని భ్రమించావో, ఇదే నా ఇల్లు, ఇదే నా సర్వస్వము, ఇదే నా సంసారము, ఇదే నా పని అని పట్టుకున్నావో దాన్ని వదలమని చెప్పాడంతే. తిరుగు, దాంట్లో ఉండు, కానీ మనసులో దాన్ని అంతా వదిలేసేయి నువ్వు, నన్ను పట్టుకో అన్నాడు. అర్థం అదేనే. అటువంటిది ఆ రుక్మిణీదేవి చెప్తూ ఉన్నది, ఓ ప్రభు, అటువంటి వివేకులకు నీతో సేవ్య సేవక రూపమైనటువంటి సంబంధము యోగ్యంగా ఉంది కదా. వాళ్ళు నిజమైనటువంటి యోగ్యతో నిన్ను ఈ సేవ చేస్తున్నారు కదా. పరస్పరాసక్తితో సుఖదుఖాలను అనుభవిస్తూ ఉండే స్త్రీ పురుషులతో స్నేహము వారికి యోగ్యమైనది కాదు కదా. అది ఏం ప్రయోజనం? అది నిన్ను పట్టుకున్న తర్వాత దాంట్లో ఏం ప్రయోజనం ఉంది? సముద్రం చూసిన తర్వాత చిన్న బావి ఎందుకు అక్కర్లేదు దానికి? దాన్ని ఎందుకు పట్టుకుంటుంది? మళ్ళీ పొరపాటున కూడా పట్టుకోదు. నీలో ఐక్యమైన తర్వాత ఈ సంసార సముద్రము దీన్నెందుకు వాళ్ళకు పని లేక? ప్రాణి హింసను విడిచిపెట్టిన మహర్షులు నీ మహిమను కీర్తిస్తూ ఉంటారు. నీ మహిమ తెలియాలంటే ప్రాణి హింస చేయకూడదు అని వచ్చేసింది. ఆ ప్రాణి హింసను ఎవరు వదులుతారో వాళ్ళందరూ కూడా పరమాత్మ నిన్ను స్మరిస్తూ నిన్ను కీర్తిస్తూ ఉంటారు. నువ్వు ప్రాణులకు ఆత్మయ్య ఉన్నావు కాబట్టి ఏ ప్రాణిని మనం హింసించకూడదు, దాన్ని చంపకూడదు. ఎందుకంటే ఆ ప్రాణులో ఉండేటువంటి ప్రాణము పరమాత్ముడే కదా. అందుకని ఆ పరమాత్మని హింసించకూడదు. ఇప్పుడు చూడండి, ప్రాణి ఉంది, దాన్ని ఏదైనా హింస చేస్తున్నాం పట్టుకొని, దాన్ని నరుకుతున్నాము, అది విడిపించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. అది ప్రాణం కదా, చివరి వరకు ప్రయత్నిస్తుంది. ఒక సింహము
ఒక జింక పిల్లను పట్టుకుంటే చివరి వరకు ప్రయత్నిస్తుంది. కారణం ప్రాణము, రక్షించుకోవాలా అనేటువంటి ప్రాణము. రక్షించుకోవాలా, నేను బతకాలా, మనకు అధికారం లేదు. బతికే ప్రాణిని మనం హింస చేయకూడదు, బ్రతికే ప్రాణిని మనం చంపకూడదు. కారణం మనకు అధికారం లేదు, మళ్ళీ ప్రాణం ఇవ్వలేము కాబట్టి. అట్లా పరిగెత్తుతుంది. పరిగెత్తే ప్రాణిని తప్పించుకునేటువంటి ప్రాణికి మనము హింస పెట్టకూడదు, నరకకూడదు. అదే చెట్టు ఉందనుకోండి, అది తప్పించుకోదు. చెట్టు ఉందనుకోండి, దాన్ని మనం తీసుకున్నాము, దానికి హింస ఎక్కడవుతుంది? అది పరిగెత్తదు కదా, అరుచుకోదు కదా. అరుచుకుంటే, పరిగెత్తితే ప్రాణ భయం అది. అందుకని అటువంటిది, పరిగెత్తని అటువంటి దాన్ని మనం తీసుకోవచ్చు, భక్షించవచ్చు. పరిగెత్తేదాన్ని, భయపడేదాన్ని ప్రాణిని హింసించకూడదు అంటారు. అటువంటి ప్రాణుల్లో పరమాత్మ నువ్వు ఉన్నావు కదా, అందుకని నిన్ను నేను హింస పెట్టకూడదు కదా అనేటువంటి రీతిగా వస్తుంది. ఇక్కడ చూస్తే నువ్వు నీ భక్తులకు నిన్నే సమర్పించుకుంటున్నావు. ఓ ప్రభు, ఎంత అద్భుతం! ఈ విషయం తెలిసే నేను నిన్ను వరించాను. నాకు బాగా తెలుసు నీ విచారం. నువ్వు ఇంతవరకు చెప్పింది కాదు, అది ఇంతవరకు చెప్పిందంతా నిజమే. నేనేం చెప్తున్నా ఊహించుకున్నా అదంతా అట్లా నిజమవుతుంది. అంతేగాని నువ్వేదో పైపైకి చెప్పావే, అది పైపైకి చెప్పినటువంటి మాటలు కాదవి. నీ కనుబొమ్మల సైగతో ప్రవర్తిల్లే కాలం మనకు. మహావేగంతో బ్రహ్మదేవుణ్ణి, లోకపాలకుల భోగాలను నాశనం చేస్తుంది కేవలం నీ కనుసంగతో. నేను అటువంటి బ్రహ్మాదులను కూడా విడిచిపెట్టి నిన్ను వరించగా, అటువంటి బ్రహ్మాదులందరూ కూడా నీ కనుసంగతో, వాళ్ళంతా కూడా చలించేవాళ్ళు, విచారించేవాళ్ళు, నాశనం అయ్యేవాళ్ళు, అట్లా ఉండినటువంటి వాళ్ళని ఎందుకు నేను వరిస్తూ, వాళ్ళు కరిగిపోయేవాళ్ళు, చలన ఉండేటువంటి వాళ్ళు. ఆ బ్రహ్మాదులను కూడా విడిచిపెట్టేశాను నేను. ఆ వాళ్లే నీ కనుసంగతో కదులుతూ ఉంటే, అందుకని నీ కనుసంగను నిన్ను వదిలేసి వాళ్ళని ఎందుకు నేను పట్టుకుందు? అందుకని నిన్ను నేను వరించాను. నిన్ను వరించగా ఇక శిశుపాలాదుల గురించి చెప్పేదేముంది? నేను శిశుపాలను ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకొని అంటున్నావే, శిశుపాలను నేనెందుకు వరిస్తూ? పైగా ఇప్పుడు వెళ్ళమంటున్నావు, న్యాయమా? గదుడి అన్న అయినటువంటి శ్రీకృష్ణ, ఈశ్వరుడమైన నువ్వు సింహము పశువులను తరిమి కొట్టి తన భాగాన్ని తీసుకున్నట్లుగా శిశుపాలుడు మొదలైన వారిని శారజ్ఞం అనేటువంటి ధనస్సు యొక్క ధ్వనితో తరిమి కొట్టి నన్ను తీసుకొని వచ్చావు కదా. నీలో ఉండేటువంటి శార్ఘ్యము అనేటువంటిది, ఆ శార్ఘ్యము అనేటువంటి ఒక ధనస్సు యొక్క శబ్దముతోనే నన్ను తీసుకొచ్చావు. శార్ఘ్యం అంటారు, శ్రాజ్ఞము అంటారు, దీన్ని చిత్రంగా పిలుస్తుంటారు. శార్ఘ్యం అనేటువంటి ధనస్సు, దాని యొక్క జీంకారంతో, శబ్దముతోనే నన్ను ఇక్కడ తీసుకొచ్చావు స్వామి. అలాంటి నువ్వు ఆ రాజులకు భయపడి సముద్రాన్ని శరణు వేడనని చెప్పిన మాట న్యాయంగా లేదు కదా. నేను సముద్రాన్ని వేడానంటున్నావు, అది ఎక్కడైనా కద్దా అది ఆ మాట. నీ మాట పొంతన లేకుండా ఉంది ప్రభు. ఓ అంబుజాక్షుడవైన ఓ శ్రీకృష్ణ, అంగడు, వేణుని పుత్రుడమైన పృథువు, జయంతుని పుత్రుడమైన భరతుడు, నహుషుడి పుత్రుడమైన యయాతి, గయుడు, సగరుడు మొదలైన గొప్ప రాజులు నిన్ను పొందాలని, ఏకచక్రాధిపత్యంగా ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళి నీ మార్గాన్ని అనుసరించారు వీళ్ళందరూ కూడా. వీళ్ళంతా అటువంటి రాజులు, చక్రవర్తులు. దాన్ని ఎవరూ పొందలేనటువంటి సుఖ సౌభాగ్యాలు పొందినటువంటి, అవన్నీ విడిచిపెట్టేశారు నిన్ను పొందాలని. అటువంటి స్వామిని నేను ఆశ్రయించాను కదా, నిన్ను వరించాను కదా ప్రభు. శ్రీహరే కృష్ణ.